యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఇల్లంతకుంట వైఎస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం బంతర తడుపుల గ్రామంలో గత 2 రోజులుగా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాలీబాల్, కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఇల్లంతకుంట బోయినపల్లి మండలాల క్రీడాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వైఎస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ హాజరై బహుమతులు ప్రదానం చేశారు. వాలీబాల్లో మొదటి బహుమతి రేపాక గ్రామానికి విన్నర్ కప్ తో పాటు 5,000 రూపాయలు అందించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన వంతడుపుల జట్టుకి రన్నర్ కప్ తో పాటు 3,000 రూపాయలు అందజేశారు. అలాగే కబడ్డీలో ఇల్లంతకుంట జట్టుకి విన్నర్ కప్ తో పాటు 5,000 రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వంతడుపుల జట్టుకి రన్నర్ కప్ తో పాటు 3,000 రూపాయలు అతిథుల చేతుల మీదుగా అందించారు. యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని శ్రీనాథ్ గౌడ్ అన్నారు. ఇటువంటి టోర్నీల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యతను గుర్తించొచ్చన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని పద్మ, పరశురాం, గాలిపల్లి పిఎస్సిఎస్ డైరెక్టర్ గడ్డమిది నాగలక్ష్మి, ఇల్లంతకుంట సర్పంచ్ భాగ్యలక్ష్మి, బాలరాజు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకు స్వాగతం పలుకుతూ ముందుగా నన్ను సంప్రదించినప్పుడు నన్ను అడిగిన మా యువత అడిగినప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, బాగుండదు కావచ్చు అంటే అన్న మేము ఈ కోవిడ్ నిబంధన పాటిస్తూ చేసుకుంటామన్నా, ఎవరికి ఏమి ఇబ్బంది రాకుండా చూసుకుంటామన్నా అని చెప్పడం జరిగింది. సరే మీ వంతు మీరు ప్రయత్నం చేయడం, మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏమన్నా ఎందుకంటే అంతా మంచి జరగాలి కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ఎందుకంటే మోటుకి బట్టలు కట్టుకుని తిరిగే సిచ్యువేషన్ ఉంది, బయట మనం ఏం తిరగలేని పరిస్థితి ఉంది కాబట్టి అయినా ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా నిర్వాహకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ